కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతురావుని ఈరోజు మీకు నేను నిరీక్షణ అనే కథను వినిపించబోతున్నాను మీది కథ నాది అంటూ నేను సమర్పిస్తున్న వీడియోల పరంపరలో ఈ కథ సంఖ్య ఇరవై ఒకటి ఇంత అందమైన శీర్షికను ఇచ్చి నాకు అనుభూతి ప్రధానమైన భావగర్భితమైన ఒక ప్రేమ కథను రాసే అవకాశం ఇచ్చిన వారు కుమారి కుర్రా హిమబిందుగారు వీరు అన్నవరం దగ్గర ఉన్న చామవరం నివాసి కాకినాడ ఐసిఐసిఐ బ్యాంకులో క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నారు పుస్తక ప్రియులు కథాభిమానులు ఇది క్లుప్తంగా హిమబిందుగారి పరిచయం ఇంకా కథలోకి వెళ్దాం కథ పేరు నిరీక్షణ భావన ఇది ఎంత అందమైన పదమో అంత అర్థం కాని పదం అందరి భావాలు సాధారణంగా అందమైనవి అర్థవంతమైనవే కానీ కొంతమంది భావాలు మాత్రం కొరుకుడు పడని కొయ్యల్లాంటివి మరికొంతమంది భావాలు విప్పటానికి రాని చిక్కుముడుల లాంటివి అందరూ అందరిలా ఆలోచిస్తే ఈ గొడవ ఉండదు కానీ కొంతమంది ఆలోచనలు ఆ కొంతమందికే పరిమితం ప్రత్యేకం అన్నట్టు విచిత్రంగా ఉంటాయి అయినా అందులోనూ నేర్చుకోవలసింది ఏదో ఎంతో అన్నట్టుగానే అనిపిస్తుంటుంది ఎందుకంటే మామూలు విషయాలు అర్థమైనంతగా మహనీయమైనవి అర్థం కావు మరి మనసులో భావించి అనుభూతి చెందే వాళ్ళకు తప్ప బాల్కనీలో కూర్చొని అంత దూరం నుంచి కనపడుతున్న నల్లటి కొండలను చూస్తున్నాను నేను తెలతెల వారుతున్న సమయంలో ఆ కొండలు మరింత అందంగా గాంభీర్యం ఉట్టిపడుతూ కనిపిస్తాయి అందుకే ఆ సమయంలో అక్కడ కూర్చొని అటు దృష్టి సారించటం నాకు ఒక నిత్యకృత్యం అయిపోయింది చలికాలంలో అయితే మంచు దుప్పటి ముసుగేసుకున్నట్టు వర్షాకాలంలో జోరున కురిసే వానలో అభ్యంగన స్నానం చేస్తున్నట్టు ఎండాకాలపు నీరెండలో నిగనిగల ఆ నలుపు మరింత మెరుస్తున్నట్టు ఇలా ఆ కొండల్ని అలా చూస్తుంటే నాకు శ్రీకృష్ణ గుర్తుకొస్తాడు చామన ఛాయకు తక్కువ అనిపించే లేత నలుపు రంగుతో గాంభీర్యం ఉట్టిపడే ఒడ్డు పొడుగు ఆకారంతో ఆజానుబాహువులు విశాలమైన వక్షస్థలం మేఘకర్జన లాంటి కంఠస్వరంతో పురుషుడు అంటే ఇలా ఉండాలి అన్నట్టు అతను కనిపించగానే నేను ప్రకృతిగా మారిపోయేదాన్ని నేను అతన్ని కృష్ణా అని పిలిచేదాన్ని రాధికనైన నన్ను అతను రాధా అని పిలిచేవాడు తను నన్ను అలా పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు నా చెవులకు మురళీ వినిపించి మైమరిపించేది ఏ బస్టాప్లోనో కాలేజీ ఆవరణలోని ఏ చెట్టు కిందో నిల్చుని తను కోసం ఎదురు చూస్తుంటే ఆ దృశ్యం నా కంటపడగానే మనసు ఎంతగా పులకించిపోయేదని అంతవరకు అతని తలపుల మధుర భావనతో నిండి ఉన్న నా మనసు అతను ఎదుట నిలవగానే ఈ భావన కన్నా ఆ భావన ఎంత ఉద్వేగవరతంగా ఉంది కదా అని అనుకునేదాన్ని వాస్తవం కన్నా ఆ వాస్తవాన్ని గురించిన ఆలోచన దృశ్యం కన్నా ఆ దృశ్యం తాలూకు ఊహలు చూపుల కన్నా ఎదురుచూపులు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో కదా అన్న వింత ఆలోచన నా మనసులో నిలిచేది ఇదేం పిచ్చి అనుకుంటూ నాలో నేనే నవ్వుకునేదాన్ని ఆ వెంటనే ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అని అనుకునేదాన్ని ఆయన ఎవరో ఒక కవి అన్నాడు కదా విరహము కూడా సుఖమే కాదా అని కానీ అది అప్పటి మాట గంటలు రోజుల నిరీక్షణ సంగతి అది ఇప్పటికీ కృష్ణను కలిసి రెండు పుష్కరాలు దాటిపోయింది ఎదురు చూసి చూసి ఇంకా ఎదురు చూసి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి చాలా కాలమైంది ఇప్పుడు నా మనస్థితి నాకే అగమ్య గోచరంగా ఉంది అయినా ఇంతకాలమైనా కృష్ణ గురించిన ఆలోచనలు తలపులు నా మనసును వీడటం లేదు జీవితం అనే ప్రయాణంలో ఎంతోమంది ఒకే పెట్టెలో ఎక్కుతుంటారు దిగుతుంటారు కొంతమంది కేవలం చిరుపరిచయాలకు క్షేమ సమాచారాల కుశల ప్రశ్నలకు లేకుంటే కొన్ని గంటల లేక కొన్ని రోజుల సహప్రయాణానికి మాత్రమే మనతో కలిసిమెలిసి ఉంటారు ఆ తర్వాత ఎవరి స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు కానీ కృష్ణ అలా కాదు కొద్ది రోజులకే తనకు దూరమైన ఇన్ని సంవత్సరాలు నా మనసులో అలా తిష్ట వేసుకొని కూర్చున్నాడు అని అనుకుంటూ ఉండగా లాంటి కృష్ణుడికి నెత్తి మీద ఎవరో కిరీటం పెడుతున్నట్టు సూర్యోదయం అవుతూ బాలభానుడు తళతళ మెరుస్తూ కనిపించాడు అది చూస్తుంటే నవ్వొచ్చింది నాకు కృష్ణను నేనెప్పుడు నెత్తి మీద నెవలిపించం ఒకటే తక్కువ అని బనాయించేదాన్ని నేను నల్లని వాడినని వెక్కిరిస్తున్నావు కదూ నువ్వు మహా పచ్చని పసిమి రంగుతో మగవాళ్ళు ఇలా ఉంటేనే అందంగా ఉంటారట అనేవాడు తలెగరేస్తూ తమాషాగా నేను అంత పచ్చని పసిమి కాకపోయినా ఫెయిర్గానే ఉంటాను చక్కని చుక్క అంటారు అందరూ కృష్ణ సైతం నువ్వెంత అందంగా ఉంటావు రాధా అంటూ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అనేవాడు దగ్గరకు వచ్చి ఒంటి మీద చేయి వేయబోతే దూరం దూరం అన్నట్టు నేను కొంత దూరం జరిగేదాన్ని ఎందుకు దూరం జరుగుతావు నేను ఎప్పుడు దగ్గరకు వచ్చిన అని తను అంటే తను బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు పూయిస్తూ ఇష్టమైన వాటిని అలా పదిలంగా అపురూపంగా మనసులో దాచుకోవటం అంటే నాకు ఇష్టం అని అనేదాన్ని అంటే నాకు అర్థం కాలేదు అనేవాడు కృష్ణ మీ మగవాళ్లకు ఆత్రం ఆరాటం తప్ప అందమైన అనుభూతులంటే ఏంటో తెలీదు ప్రేమంటే అదొక అందమైన మనస్సు భావన అలాగే తొలి స్పర్శ ఒక వర్ణనాతీతమైన అనుభవం తొలి స్పర్శ మలిస్పర్శగా మారాక ఆ అనుభూతిలోని అద్భుతం కొంత తగ్గిపోతుంది ఆ తర్వాత రోజూ స్పర్శిస్తుంటే అదొక రొటీన్ అన్నట్టు మారిపోతుంది అన్నాను చూపులు నేలకు వాల్చి బాగుంది నీ సిద్ధాంతం అయితే నీ అనుమతి కోసం నేను ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నాడు కృష్ణ ఆ మాటలకు నేను చిలిపిగా నవ్వాను ఆ రోజు అనుమతి దేనికి కృష్ణ అనుమతి లేకుండానే నా మనసంతా ఆక్రమించేశావుగా అని అనేదాన్ని లౌకిక సంబంధాలకు భిన్నంగా ప్రత్యేకంగా ఏవేవో అనుభూతులు అనుభవాలను నా మనసు కోరుకుంటోంది అప్పుడు ఇప్పుడు అదే కృష్ణకు నచ్చేది కాదు ఆ రోజుల్లో అటు చూడు లవర్స్ అందరూ చెట్ల మాటున పొదల మధ్యన చేరి ఏకాంతంలో హత్తుకొని కూర్చుంటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనము ఉన్నాం మనల్ని చూస్తే ఎవరు లవ్వర్స్ అనుకోరు అని అనేవాడు ఆ సమయంలో అతని దృష్టి కాలేజీ ఆవరణలోని యువజంటల మీద ఉండేది అయినా నేను నవ్వి ఊరుకునేదాన్నే కానీ అతనికి చనువునిచ్చేదాన్ని కాదు పైగా ప్రేమంటే అదొక మధుర భావన అన్నాను కవ్విస్తూ ఆ మాటలకు అనుభవించని ప్రేమ షోకేస్లో పెట్టిన ప్రేమికుల లాంటిది అంటూ చిరుకోపంతో లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఆ ముక్కు మీదే కోపం చూస్తే నాకు ముచ్చటేసేది నా మనసును ఈ కృష్ణ అర్థం చేసుకోడేంటి అని అనుకునేదాన్ని నా మనసులోని భావనలను కృష్ణ ఎంత అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ ఈ లోకానికి మాత్రం నేను అర్థం కాలేదు పెళ్ళంటే వద్దన్నానని ఎవరైనా మనసులో ఉన్నారా అని అడిగారు మనసు నిండా ఉన్నాడు అని చెప్తే సరే అయితే అతనితోనే పెళ్ళి అన్నారు వద్దు అంటే నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు జీవితంలో కొన్ని సాధ్యం కావు అని అప్పుడు నాకు అర్థమైంది లౌకిక బంధాల నుంచి తప్పించుకోలేను అన్న విషయం నా మెడలో మూడు ముళ్ళు పడిన రోజు తెలిసింది నేను ఏది వద్దు అనుకున్నానో ఆ జీవితమే అనివార్యమై వచ్చి నా ముందు నిలిచింది ఎక్కడున్నాడు ఇప్పుడు కృష్ణ ఎంత ప్రయత్నించినా అతను ఎక్కడున్నాడో తెలియటం లేదు కాలం మా ఇద్దరిని చెరోవైపు దూరంగా విసిరేసింది చూపుల కన్నా ఎదురుచూపులు మిన్న అని తన మనసులో ఆ రోజు భావించింది అదే జీవితకాలపు నిరీక్షణై తనను అయోమయంలో పడేసింది అయినా ప్రేమకు ఏ బంధాలు బంధనాలు అడ్డు కాదు అని నిరూపిస్తున్నట్టుగా ఇప్పటికీ నా మనసులో కృష్ణరూపం చెక్కు చెదరలేదు ఎక్కడున్నావు కృష్ణ నాలాగా నువ్వు జీవిత భాగస్వామి పిల్లలు సంసారం అనే బంధాలలో చిక్కుకున్నావా చిక్కుకునే ఉంటావులే ఈ లోకం నా మానన్న నన్ను వదిలిపెట్టనప్పుడు నిన్ను మాత్రం వదిలిపెడుతుందా అయినా నన్ను నువ్వు మర్చిపోలేదు కదా కృష్ణ నీ మనసులో నా స్థానం పదిలంగా ఇంకా అలాగే అప్పట్లాగే ఉంది కదూ మన ప్రేమ ఈ లోకానికి అర్థం కాకపోయినా నీకు నాకు అర్థమైతే చాలు కృష్ణ రాధాకృష్ణుల ప్రేమను ఈ లోకం అర్థం చేసుకుందని మన ప్రేమను అర్థం చేసుకోవటానికి ఈ జీవితం అంతమయ్యేలోగా ఏదో ఒకరోజు మనం తప్పక కలుస్తానులే కృష్ణ నా నిరీక్షణ ఫలిస్తుందనే అనుకుంటున్నాను అనుకున్నాను అరమోడుపు కన్నులతో తన్మయత్వాన్ని అనుభవిస్తూ అలా నా ఆలోచనల నిండా ఆ రోజు కృష్ణ నిండిపోయినప్పుడు నా మనసంతా కృష్ణతో గడిపిన గతం పరుచుకుంటున్నప్పుడు నాలో నేను లేకుండా కృష్ణలో నేనున్నప్పుడు ఇక్కడేం చేస్తున్నావు అంటూ వచ్చారు మావారు దాంతో ఉన్నట్టుండి అకస్మాత్తుగా ప్రేమలోకం నుంచి సంసార లోకంలోకి వచ్చి పడ్డట్టయింది నా పరిస్థితి నా మనసులో ఏదో తత్తరపాటు ఏం లేదు చల్లగా ఉంటే ఇక్కడ కూర్చున్నాను అన్నాను నాలో నేనే అనుకుంటున్నట్టుగా నేను లేచి అరగంట అయింది నా కాఫీ ఇవ్వవా నవీన్కి ఏదో స్పెషల్ క్లాస్ ఉందట బ్రేక్ఫాస్ట్ అని అరుస్తున్నాడు దీప్తి వాళ్ళ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందట మమ్మీ ఏం డ్రెస్ చేసుకోను అని అడుగుతోంది ఇవేవీ వినపడటం లేదు నీకు పొద్దున్నే ప్రకృతి అందాలను చూస్తూ నువ్వు ఇలా మైమరిచిపోతుంటే ఇంట్లో పనులు ఎలా అవుతాయి వంట మొదలు పెట్టవాయి నాకు కూడా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది త్వరగా వెళ్ళాలి అంటూ లిస్ట్ చదవటం మొదలుపెట్టారు మౌనంగా లేచి చకచక వంటింట్లోకి వెళ్ళాను ఎంత రొటీన్గా మారిపోయింది లైఫ్ నా భర్త దినకర్ ప్లేస్లో కృష్ణ ఉండి ఇలా మాట్లాడితే తను తట్టుకోగలిగి ఉండేదా దినకర్తో మెళ్ళో తాళి నాడే మెంటల్గా తనని తాను ఇలాంటి జీవితానికి ప్రిపేర్ చేసుకొని ఇలాంటి మైండ్ సెట్తోనే కాపురంలో కాల్పెట్టింది కానీ కృష్ణతో తన అలా ఫిక్స్ కాలేకపోయింది కృష్ణతో సాంగత్యం అంటే అది రొటీన్ అన్నట్టు తయారు కాకూడదు ఎప్పుడు కొత్తగా విరిసిన పువ్వులా అప్పుడే ఉదయించిన బాలభానుడిలా ఫ్రెష్గా అందంగా ఆకర్షణీయంగా నిత్యనూతనంగా ఉండాలి అనాఘ్రాత పుష్పంలా ఎప్పుడూ అతన్ని ఊరిస్తూ అంది అందనట్టు చేతికి దొరికి దొరకనట్టు అతని భావాల్లో ఆకర్షణీయంగా నిలిచిపోవాలి అనుకున్నాను ఆ రోజు నేను కృష్ణ అప్పట్లో ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రేమికుల్లా ఉన్న అదే మాట అని ఉండేదాన్ని అనుకున్నాను భావగర్భితంగా ఓ ఎండాకాలపు రాత్రి పుచ్చపువ్వు లాంటి వెన్నెట్లో సనజాజి పందిరి పక్కన మంచం మీద దుప్పటి దిండు వేసుకొని పడుకున్నాడు శ్రీకృష్ణ ఒక పక్కన వెన్నెల తెల్లదనం ఆ వెన్నెల వేదజల్లి నిండు చందమామ మబ్బుల చాటున దోబూచులాడుతూ ఆకాశంలో ఆ నిండు చందమామను చూస్తుంటే శ్రీకృష్ణకు ఆనాటి రాధిక ముఖం గుర్తుకొచ్చింది అచ్చం అలాగే గుండ్రంగా కాంతు నేనుతూ ఎంత ప్లెజెంట్గా ఉండేదో ఆ ముఖాన్ని ఒక్కసారి అలాగే తన రెండు చేతులతో పట్టుకొని తన దోసిట్లోకి తీసుకోవాలని తనకు ఎంత కోరిక ఉండేదో కానీ మాట వింటేనా మనిషి అది ఆకర్షణ నా అందం పట్ల మోజు అది కొంతసేపే నేను కోరుకునేది అది కాదు నీ మనసును అందులో నా పట్ల ప్రేమను అని అనేది ముట్టుకోకుండా పట్టుకోకుండా దగ్గరికి తీసుకోకుండా ప్రేమను అలా ఎలా వ్యక్తం చేయాలో నాకు తెలీదు ఏంటేంటో ఆరాటం తపన ఇష్టం ప్రేమభావం అంటూ ఏవేవో పెద్ద మాటలు మాట్లాడేది దూరంగా ఉంటేనే ప్రేమ ఎవర్ గ్రీన్ అన్నట్టుగా నిత్యనూతనంగా ఉంటుంది అంది అందనే అందమే ముద్దు అన్నట్టు ఊరించే యవ్వనమే మనసులోని మధుర భావనలను చెక్కు చెదరకుండా ఉంచుతుంది నాలుగు సార్లు దగ్గరయ్యాక మన ప్రేమ ఒక రొటీన్ మ్యాటర్లా మారిపోతుంది అని అనేది ఇదే యతిమత మనిషి ఇవేం పిచ్చి మాటలు ప్రపంచమంతా ఒక దారిన పోతుంటే నేనొక్కదాన్ని మరో దారిన పోతానంటుంది ఏంటి నేనంటే ఇష్టం అంటుంది నన్ను ప్రేమిస్తున్నానంటుంది అలాంటప్పుడు తన ప్రేమ నా సామీప్యాన్ని కోరుకోవాలి కదా స్త్రీ పురుషుల ఆకర్షణ దగ్గరితనం ఇద్దరం ఒకటే అన్నట్టుండే ఆ ఆలింగనం తన సొంతం చేసుకోవాలి కదా కానీ అవేవీ లేవు పైగా దూరంలోనే దగ్గరతనం ఉంటుంది నిరీక్షణలోనే అనిర్వచనమైన ఆనందం ఉంటుంది వియోగంలోనే సుఖం ఉంటుంది అంటూ ఏవేవో నాకు అర్థం కాని మాటలు మాట్లాడేది తను భావుకురాలు దానికి తోడు చక్కటి భాషను కూడా తన సొంతం చేసుకుందేమో నాకు అర్థమయ్యే కానట్టుండే మాటలు ఎన్ని చెప్పేదో కబుర్ల పోగు కానీ ఏ లవం కడుపు నింపుకోమన్నట్టు ప్రవర్తిస్తుంది నేను నాకు వచ్చిన మామూలు భాషలో నా ఆశలను కోర్కెలను వ్యక్తం చేస్తే ఉన్నతంగా ఆలోచించటం నేర్చుకో కృష్ణ అసలైన ప్రేమతత్వాన్ని అర్థం చేసుకో అని అనేది ఎన్నోసార్లు తనతో నాకు విసుగు వచ్చేసి ఇంక నీకు బై బై చెప్పేస్తాను బ్రేకప్ అంతే అందామని అనుకునేవాడు కానీ ఎందుకో అలా చెప్పలేకపోయేవాడు ఒక్కరోజు కూడా తనని చూడకుండా ఉండలేక తను ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తేవాడు తన అందమైన ముఖాన్ని చూడకుంటే తన చిరునవ్వుతో తాదాత్మ్యం చెందకుంటే నాకు పొద్దు గడిచేది కాదు అదే మాట తనతో ఒకరోజంటే అదే మరి ప్రేమంటే అంటూ అందంగా చిరునవ్వు నవ్వింది ఆ తర్వాత పగడాల్లాంటి పెదవులు విప్పి నాది అదే పరిస్థితి అంది ఆ మాటలతో నేను కొంచెం అడ్వాన్స్ అయి నా కోసం అంత ఆరాటపడి నీకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకోవాలని నా గుండెల మీద వాలిపోవాలని అనిపించదా అని అడిగాను అనిపిస్తుంది కానీ అంటూ ఆగిపోయింది కానీ అని రెట్టించాను ఎంత రొమాంటిక్ సమాధానం ఇస్తుందో అన్న ఆశతో కానీ అదే అపురూపంగా పదిలంగా ఎల్లకాలం మనసులో దాచుకుంటే ఆ భావన రాధా ఈ బాధ నీ డైలాగులతో నన్ను చంపకిక అన్నాను తటిలో కృష్ణుడి కోసం రాధ ఎదురు చూసిందట మరి ఈ రాధేమో అని నేను ఇంకేదో అనబోతుంటే అదేగా చెప్తున్నాను కృష్ణ నాకు నీకోసం ఎదురు చూడటం అంటే ఇష్టం ఎదురు చూసి ఎదురు చూసి నా నిరీక్షణ ఫలించి నువ్వు అల్లంత దూరంలో కనిపించగానే నా మనసు ఎంత పులకించిపోతుందో తెలుసా ఆ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను అని తను అంటే మాటల్లో చెప్పలేకపోతా ఏంటి తల్లి నీకు వచ్చింది ఆ మాటలేగా చేతలే శూన్యం అని అనేవాణ్ణి నేను పై చదువుల కోసమని ఆ రోజు నేను బాంబే వెళ్తుంటే నా దగ్గరికి వచ్చి నన్ను అంటీ అంటనట్టుగా కొంత దూరంలో నిల్చొని కృష్ణ నీ కోసం ఎదురు చూసే నాకు ఇప్పుడే నిమిషాలు యుగాలుగా అనిపిస్తున్నాయి రోజుల తరబడి నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది తన భావోద్వేగాన్ని ప్రేమ తీవ్రతను కనిపెట్టి అదే అదునగా తనను దగ్గరికి తీసుకుపోయాను వద్దు కృష్ణ నీకు చేరువ్వాలన్న కోరికను ఆశను భద్రంగా మనసులో దాచుకుంటూ విరహంలోని సుఖాన్ని అనుభవిస్తాను నీకు ఆ అనుభవం ఎంత మధురంగా నిత్యనూతనంగా ఉంటుందో అనుభవానికి వస్తుందిలే అంది నాకు కోపం వచ్చి వేగంగా నాలుగు అడుగులు పక్కకు వేశాను కోపం వచ్చిందా కృష్ణ క్షణికమైన కోరికలు సూర్యకిరణాలు తగలగానే కరిగిపోయే మంచు లాంటివి మన ప్రేమ అందరిలాంటి మామూలు ప్రేమ కాదు కాకూడదు అది ఒక అనిర్వేచనీయమైన ప్రేమ భావనను కలిగించాలి అంది ఇంకా తనతో లాభం లేదు వేరే ఇంకెవరినైనా చూసుకోవాలి ఇలా గోటక బ్రహ్మచారుల నిగ్రహంగా ఉండాలంటే నా వల్ల కాదు అని మనసులో అనుకొని నువ్వు బ్రహ్మచారివేగా వేయగా అని లోపల నుంచి ఎవరో అన్నట్టు అనిపించి రాధా మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం అని అడిగాను పెళ్లి మాట వినపడగానే చిరుగాలికి వణికిపోతున్న లేత తీగలా మారిపోయింది పెళ్ళ పెళ్ళవుతే ఏముంది కృష్ణ ఓ దైనందిన చర్యగా మారే మన సంగమం సంతానం సంసారం సాగరం అన్నట్టు మన మధ్య కీచులాటలు పోట్లాటలు ఆర్థిక ఇబ్బందులు దానికోసం సంపాదనలు పిల్లల ఏడుపులు చీమిడి ముక్కులు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలను చంకనేసుకుని తిరగటాలు ఓహ్ ఎంత యాంత్రికమైపోతుంది జీవితం ఆ జంజాటంలో పడి మన మధ్య ప్రేమ మటుమాయమైపోతుంది ఆకర్షణ అడుగంటి పోతుంది తను అలా చెప్తుంటే ఆశ్చర్యపోయాను నేను ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ పెళ్ళి చేసుకోనంటే బాధపడుతుంది కానీ ఈ రాధ ఒక్కటి మాత్రం పెళ్లి చేసుకుంటానంటే వద్దంటుంది ఇదేం మనిషి అని మనసులో అనుకొని రాధా నువ్వు ఈ జన్మలో నాకు అర్థం కావు పెళ్ళి వద్దంటే అర్థం జీవితాంతం ఇలా ప్రేమికుల్లాగానే ఉండిపోదామనా అని అన్నాను కోపంగా ఏదో పార్వశ్యంతో ఉన్నట్టుగా అరమూడుపు కళ్ళతో ఊగిపోతూ ఇన్నాళ్లకు నా మనసు నీకు అర్థమైందా కృష్ణ అంది ఒళ్ళు మండింది నాకు బలవంతాన తనను దగ్గరికి లాక్కొని నా బిగికోగలిలో ఉక్కిరి బిక్కిరయ్యేలా చేయాలన్నంత ఆవేశం వచ్చింది కానీ అలా చేయలేకపోయాను తనంతగా కాకపోయినా నాలోనూ ఎంతో కొంత ప్రేమ సంస్కారం ఆడపిల్లల పట్ల ఒక ఉన్నత భావం నాకు తెలియకుండానే నాలో ఉన్నవి నన్ను ఆ పనికి ప్రేరేపించలేకపోయాయి ఆ తర్వాత నాకు రాధకు సుదీర్ఘ ఏడపాటు సంభవించింది ఈ రాధను బృందావనంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కృష్ణ ఎలా నీ ఎడబాటును భరించను అని నేను వెళ్తున్నప్పుడు అందిగాని ఆ తర్వాత తను రాసిన ఎన్నో ఉత్తరాల వల్ల తెలిసింది ఎడబాటులో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఇక్కడ బాగానే ఉందని నేనే అక్కడ తన మీద తీరని శిలిపి కోర్కెలతో క్షణ క్షణం తపించిపోయానని ఏమి ఎరగనట్టు నంగనాచిల ఎంత భావుకతతో ఉత్తరాలు రాసేదని నేనలా రాయకపోతే నీకసలు ఏ అందమైన భావాలు ఉండవు నీ హృదయం ఓ రాతి ఫలకం అని నిష్ఠూరాలాడేది నిన్ను ముద్దాడాలని అనిపిస్తోందని నిన్ను నా చేతులతో బంధించాలని అనిపిస్తోందని నేనంటే కృష్ణ నీ ప్రేమ శారీరకం కానీ నా ప్రేమ మానసికం అంది నా ప్రేమ సాంసారికం నీ ప్రేమ ఆధ్యాత్మికం అని కూడా అను అని నేను వ్యంగ్యంగా అంటే దాన్ని ఆమె వ్యంగ్యోక్తిగా కాక స్వభావోక్తిగా తీసుకున్నట్టు ఎంత బాగా చెప్పావు కృష్ణ నా మనసులో మాట నీ నోట్ నుంచి వచ్చినట్టుంది నీకు రాదని ఎవరంటారు అంటూ నేనేదో ఎక్కడో విన్న దాన్ని వాగితే దానికి ఓ సర్టిఫికెట్ పడేసింది రాధాకృష్ణుల ప్రేమతత్వం అంత అజరామరమై ఇప్పటికీ ఈ ప్రపంచంలో నిలిచి ఉండటానికి కారణం ఏంటనుకుంటున్నావు కృష్ణ ఆ మానసికమైన ప్రేమతత్వమే కృష్ణుడికి అంతమంది భార్యలున్నా వాళ్లలో ఒక్కళ్ళైనా ఆయన పేరు ముందు తమ పేరును చేర్చుకునే అదృష్టాన్ని పొందగలిగారా ప్రేమకు పరాకాష్ఠగా రాధాకృష్ణుల ప్రేమని చెప్తారు కానీ రుక్మిణీకృష్ణులు అని అనగా ఎక్కడైనా విన్నావా శారీరక వాంఛలను కోరుకునే ప్రేమ క్షణికం కృష్ణ అది లౌకిక బంధం లోకం కోసం చేసే కాపురం కానీ మనోవాంఛలకు సంబంధించిన ప్రేమ శాశ్వతం అలౌకిక బంధం అంటూ ఏదేదో మాట్లాడటం మొదలుపెట్టింది వేరే ఇంకేదో లోకంలో ఉన్నట్టు ఈ రాధకు మెంటల్ డిప్రెషన్ లాంటిది ఏమైనా పట్టుకోలేదు కదా లేకుంటే పేరు పెట్టుకున్నందుకు ఆ రాధ ఏమైనా పూనిందా అదీ కాకుంటే ఈ రోజుల్లో రోజుకి మూడు కిస్సులు ఆరు హగ్గులు అన్నట్టు కాలేజీ ప్రేమ జంటలు రెచ్చిపోతుంటే ఈ రాధ ఏంటి ప్రేమ మానసికం అంటూ పిచ్చివాగుడు వాగుతోంది అనుకున్నాను నేను ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయాక అంతే ఇవే సంధి ప్రేలాపన లాంటి మాటలతో ఉత్తరాలు రాసేది ఆ ఉత్తరాలను ఎప్పటికీ భద్రంగా ఒక రహస్య స్థలంలో దాచుకున్నాను రాధ గుర్తుకు వచ్చినప్పుడల్లా వాటిని తీసి చదువుకుంటాను ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ రాధ ఉత్తరాలు ఎంత అందంగా రాస్తుందని ఆ భాష ఆ భావం ఆమెకే సొంతం అన్నట్టు ఉండేది చదువుతుంటే ఆ మాటలు నా మనసును గెలిగింతలు పెట్టేవి కృష్ణ ఎలా ఉన్నావు నాకు మాత్రం నీ మీదే ఛాస ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు సాయంత్రాలు మా ఇంటి ముందున్న పూలతోటలో చంద్రశిలా ఫలకంలా నా మనసు కనిపించే చల్లటి తెల్లటి పాలరాతి బల్ల మీద కూర్చుంటే చుట్టూ ఆ పూల మొక్కలు లతలు పునాగ వృక్షాలు కనిపిస్తుంటే బృందావనంలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ఏ చెట్టు బోధె వెనుక నుంచో నువ్వు నన్ను కవ్విస్తూ తొంగి చూస్తున్నట్టు అనిపించి ఆ భ్రమలో నిన్ను నేను చూడగలుగుతున్నాను ఆకు కదిలితే అది నీ శ్వాసల నా చంపను తాకుతోంది గాలి సవ్వడి వినిపిస్తే అది మురళీనాదంలా నా చెవులకు సోకి మైమరుపు కలిగిస్తోంది నల్లమబ్బు కనిపిస్తే అది నీ ఒంటి రంగులా మేఘగర్జన వినిపిస్తే అది నీ కంఠస్వరంలా మేఘంలోని మెరుపు నీ చిరునవ్వులా కనిపించి నువ్వు నా ఎదుట ఉన్న భావనే కలుగుతోంది నిన్న నేను అలాగే కూర్చొని ఉంటే ఉన్నట్టుండి నా మీద జల్లు కురిసింది అది అంత దూరంలో ఉన్న నీ మనసు నా మీద కురిపించిన చల్లటి ప్రేమ జల్లులా అనిపించింది ఎంత హాయిగా అనిపించిందో విరహంలో సుఖమందని ఎందుకన్నారో అప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది మనసులో మనం భావన చేయగలిగినప్పుడు ప్రేమ ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది ప్రకృతిలోని అణు అణువులో నువ్వే ఉండి నా కంటపడుతున్నట్టు దూరాలు దగ్గరవుతాయే కానీ కంటికి కనిపించినంత దూరం ఎందుకవుతాయి కృష్ణ ఇష్టమైన వాళ్లను మనోనేత్రంతో చూలగడిగినప్పుడు ప్రత్యక్షంగా కన్నా ఎక్కువ స్పష్టత అందులో ఉంటుంది తెలుసా ఈ విషయం నీకు అనుభవంలోకి రావాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను నీ మనసులో నిలుపుకొని చూడు ఏదైనా మనం భావించటంలోనే ఉంటుంది కృష్ణ ఉంది అనుకుంటే ఉంటుంది లేదు అనుకుంటే ఉండదు మనసు కవి ఆత్రేయ అనలేదు ఓ పాటలో ఆ పాటను నేనెప్పుడు నాకు ఇష్టమైన తోటలో కూర్చొని మనసులోనే పాడుకుంటాను కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం దూరమైన కొలది పెరుగును అనురాగం విరహములోనే ఉన్నది అనుబంధం కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం అని ఆయన మనసు కవి కాబట్టి అలా రాయగలిగాడు ప్రేమ అంటే రెండు శరీరాల కలయి కనుకొని ఉంటే ఆ భావం వచ్చి ఉండేది కాదు రాధాకృష్ణుల రాసలీలలు పైపైన చూసేవాళ్లకు శృంగారచేష్టలుగా అనిపించబట్టే రాసలీలలు అనే అద్భుత భావకర్భితమైన పదం ఒక భూతుమాటగా ఈ రోజుల్లో వ్యవహారికంలో వండిపోయింది నిజానికి రాసలీలలు శారీరక సంబంధి శృంగారచేష్టలు కాదు భక్తితో కూడిన ఆధ్యాత్మిక భావాలు ఆ ప్రేమ విశ్వవ్యాప్తం రాధాకృష్ణులు రెండు శరీరాలు కావు ఒకే ఆత్మ ఆ ప్రేమ ఏ బంధాలు కట్టిపడేయలేనిది అంటూ ఇలా ఏవేవో వ్రాసేది ఇక నారాతలు మాత్రం మామూలు సాంసారిక కబుర్లతో ఉండేవేమో అవి చదివి నువ్వు ఎదగాలి కృష్ణ నీ మనసులో ఉన్న నా మీది ప్రేమకు ఎలాంటి స్థానం ఇవ్వాలో నేను చెప్పను నువ్వే అనుభూతి చెంది తెలుసుకో అని అనేది ఏం తెలుసుకోను అసలు తను ఏమంటుందో అర్థం కాందే అందుకే నా ధోరణిలో నేను రిప్లై ఇచ్చాను రాధా నీ బాధ ఏంటో నీ భాష ఏంటో నాకు అర్థం కావటం లేదు నాకు తెలిసింది ఒక్కటే నువ్వు నాకు కావాలి నీ తనవు మనసు నా స్వంతం కావాలి నువ్వు లేకుండా నేను బతకలేను నీకోసం నేను ఇంతగా తప్పిస్తుంటే నువ్వేమో నాకు అర్థం కాని ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతూ నాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు అమృతాన్ని పానం చేస్తే రుచికరంగా ఉంటుంది కానీ అంత దూరాన ఉంచి చూస్తూ ఆనందించమంటే నా వల్ల కావటం లేదు సరే కన్యపిల్లవు గనక నాకు చేరువు కావటానికి నీ భయాలు నీకు ఉండవచ్చు అందుకే మొన్నొక రోజు మా అమ్మకు నీ ఫోటో చూపించి నేను ఈ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని అడిగాను అమ్మ కులాలు శాఖలు అడిగింది వాళ్ళని వీళ్ళని అడిగి ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయి మన దూరపు బంధువేరా అందుకని వాళ్ళని అడిగి తన గురించి తెలుసుకున్నాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి నీకు వరుస కాదు పైగా నీకన్నా మూడెళ్లు పెద్దది వరక్షీణం వద్దు అంది అయితే ఏమవుతుందని వాదించాను అమ్మతో నాన్నకు చెప్పింది ఇద్దరూ కూడ పలుకున్నట్టు వద్దని వాదించారు అందుకే రాధా నేను ఒక నిర్ణయానికి వచ్చాను మన ఇద్దరం ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటూ లెటర్ రాశాను అది చదివి వెంటనే జవాబిచ్చింది కానీ ఊహించని విధంగా అయ్యో కృష్ణ నాకు తెలియకుండా నువ్వు ఇదంతా ఎందుకు చేశావు ఇలాంటి వాటికి మన ప్రేమ అతీతమైంది అని నీకు తెలియదా కులం గోత్రం వయసు వరస ఇవన్నీ పెళ్లి కడ్డవుతాయేమో కానీ మన ప్రేమకు కాదు అన్న విషయాన్ని నీ అడిగితే చెప్పేరు కదా అంది రాధ మాటి మాటికి మనసు మనసు అంటుంది అది ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో దాని ఏ విషయమైనా ఎలా అడగాలో నాకు తెలియదు అని గొనుక్కుంటూ మౌనంగా ఉండిపోయాను అంతగా నన్ను ప్రేమించి నాకోసం పరితపించిన నా రాధ ఇప్పుడు ఎక్కడుందో కదా అంతర్జాలంలో కూడా ఎంత అన్వేషించినా దొరకటం లేదు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాయమైపోయింది తను కోసం అన్వేషిస్తుంటుందా ప్రపంచం చాలా దగ్గరైపోయింది ఇప్పుడు అని అనుకుంటున్న ఈ రోజుల్లో కూడా రాధాచాడ తెలియకపోవటం ఏంటి ఇంతకు పెళ్ళి చేసుకుని ఉంటుందా ఒకవేళ చేసుకుంటే పెళ్లి తర్వాత జీవితం రొటీన్ అన్నావు కదా అంటే ఆ మాటలు ఆ ప్రేమ కేవలం నిన్ను గురించి అన్నవి అని అంటుందేమో ఒకసారి అలాగే అందిగా నీలా ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో ఎవరికి పెళ్ళిళ్ళు కావు సృష్టి కార్యం జరగదు అని నేనంటే అందరూ ఇలాగే ఉండాలని నేనెందుకంటాను కృష్ణ ఈ ప్రేమ ప్రపంచంలో రాధాకృష్ణులు ఒక్కరే ప్రతి జంట రాధాకృష్ణులే అని నీతో నేను అన్నానా అని అంది ఇలా నేను రాధన గురించి ఆలోచిస్తుండగా ఇంతలో మా ఆవిడ శారద వచ్చి ఏం చేస్తున్నారు పడుకున్నారా అంటూ వచ్చి నా మంచం కోసన కూర్చుంది తనకు ప్లేస్ ఇస్తూ నేను కొంచెం పక్కకు జరిగాను తెల్లచీర జడలో మల్లె చెండుతో వెన్నెల్లో కూర్చున్న శారద ఆ సమయంలో నాకు చాలా అందంగా కనిపించింది పక్కన భార్యను పెట్టుకొని ప్రియురాలి గురించి ఆలోచిస్తున్నాను కదూ అని మనసులో అనుకొని చిరునవ్వుతో శారద చేతిని నా చేతిలోకి తీసుకొని గుండెలకు ఆనించుకున్నాను పెదవులతో ముద్దు పెట్టుకున్నాను శారద నిన్నో మాట అడగాలని ఉంది అన్నాను మార్ధవంగా ఏంటది అంది శారద తలెత్తి నా వైపు చూస్తూ నువ్వు కన్యపిల్లగా ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా అని అడిగాను తన కళ్ళలోకి సూటిగా చూస్తూ చీపాడు అంది శారద వేగంగా స్పందిస్తూ ప్రేమ అనే పదం కొంతమందికి బూతు అయితే మరికొంతమందికి అది ఒక పవిత్రమైన మనసు భావన అనిర్విచనీయమైన అనుభూతి ఎంత తేడా అని ఆశ్చర్యపోయాను నాలో నేను రాధ అన్నట్లు అందరూ ఆడవాళ్ళు రాధలు కాలేరు ప్రియురాళ్ళు ఇల్లాళ్ళు కాగలరేమో కాని అసలైన ప్రేమతత్వం తెలిసిన రాధ ఆ ద్వాపర యుగంలో ఆమె ఒక్కతే ఈ యుగంలో ఈమె ఇలాంటి ప్రియురాలు నాకొక్కడికే స్వంతం ఎంత అదృష్టవంతుణ్ణి నేను కానీ రాధను నన్ను విడదీసిన ఈ కాలం ఎంత కఠోరమైంది మమ్మల్ని విడివిడిగా ఈ సంసార చట్రంలో బిగించేసింది ప్రేమకు అవధులు లేవు కానీ భార్యాభర్తల బంధానికి అవధులు ఉన్నాయి ఆంక్షలు హద్దులు నియమాలు అంటూ కొన్ని ఉన్నాయి రాధా నువ్వు కోరినట్టు నిన్ను శాశ్వతంగా నా హృదయంలోనే నిలుపుకుంటాను బాహ్యమైన ఈ కోర్కెలతో నీ ప్రేమను మలినం కానివ్వను ఎప్పుడు నువ్వు ఒక పాట పాడేదానివి కదూ రాధకు వేర ప్రాణం ఈ రాధకు వేర ప్రాణం హృదయం మాధవ నిలయం హృదయం మాధవ నిలయం ప్రేమకు దేవాలయం రాధకుని వేర ప్రాణం ఈ రాధకుని వేర ప్రాణం అని నిజమే నీ గుండే ఒక గుడి అందులో నన్ను నీ దైవంగా నిలుపుకున్నావు ఆ విషయం నాకు అప్పుడు అవగతం కాలేదు కానీ ఇప్పుడు అవుతోంది నీ ప్రేమను అర్థం చేసుకున్నాను రాధా అందుకే ఒక్కసారి నిన్ను చూడాలని నా హృదయం తహతహలాడుతోంది స్వచ్ఛమైన నీ ప్రేమతత్వాన్ని నేను మనసుకు పట్టించుకొని అడుగుతున్నాను ఎక్కడున్నావు రాధా ఒక్కసారి నా కంటికి కనిపించవా నిన్ను చూడాలన్న కోరిక నాలో అంతకంతకు బలపడుతోంది విరహము సుఖము అంటూ ఏదేదో మాట్లాడి నా మాటల్ని కొట్టిపడేయకు దూరమైన కొద్దీ అనురాగం పెరుగుతుందన్న మాటలు ఇక చాలు సహనానికి ఒక హద్దుంటుంది మనసుకన్నా తలుపే మిన్న కలయిక కన్నా కలలే మిన్న చూపుల కన్నా ఎదురుచూపులే తీయనా అంటూ ఇంతకు ముంద ఇప్పుడు ఏవేవో కబుర్లు చెప్పి ఇంకా నాతో దాగుడుమూతలు ఆడకు సారి కనిపించు నిన్ను చూడాలని ఉంది విరహతాపంతో వేగిపోతున్న ఈ మనసును నీ ప్రేమతత్వపు అందమైన చల్లటి బృందావనంలో సేద తీరని అనుకుంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాను అంతగా తనను తలుచుకున్న నా హృదయ స్పందనలు ఆ రాధను చేరాయో లేదో నాకు తెలియదు ఈ నిరీక్షణ ఇంకా ఎన్నాళ్ళో అది కూడా తెలియదు కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనుకున్నాను తమకంగా ఇదండి కదా కథ విన్నారు కదా ఇంతవరకు ఆసక్తిగా ఈ కథను విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు